మరి అందుకోసం నేను అదే అంటున్నా కదా, నేను ఏమన్నా మీరు ఏది చెప్తున్నారో పేపర్ మీద రాసి ఇవ్వన్నా కదా, మీ పేరు మీ పేరు క్లాస్ రాసి పేపర్ మీద రాసి ఓరల్స్ ఎవరు ఉన్నారు అనిపించారు, అన్ని అడిగాయి, కేక్ కూడా కటింగ్ చేసిరు, పిల్లలకి అలర్ పండించారు, బ్రెడ్ ఇచ్చారు, అంతా చదివారు, టీచర్ పర్మిషన్ ఉంది కాబట్టి వాళ్ళు అడిగారు, టీచర్ వల్లనే వచ్చింది, మా పర్మిషన్ అసలు మాకు చెప్పకూడదు చెప్పలేదు, మాకు ఓన్లీ గ్రౌండ్ మీరెందుకు అపోజ్ చేయలేదు, మాకు తెలియదు కదా, మేము ఏదో గ్యాదర్ చేయడానికి పిలుస్తున్నాం అనుకుని బయటకు వెళ్ళినాము, తర్వాతకి వాళ్ళు వచ్చిండ్రు, ప్లే చేయించిండ్రు, సాంగ్స్ పాడించిండ్రు. కానీ మీరు ఇది వీడియో మీరు ఎంక్వైరీల వీడియో ఎంక్వైరీ అంటే కాన్ఫిడెన్స్ ఉంటుంది, ఏమన్నా ఒప్పుకోండి. ఈరోజు మాట స్కూల్ లోపల మేము ఇంతకుముందు డిఓ గారికి, అదేవిధంగా స్టేట్ సంబంధించిన డైరెక్టర్ గారికి, మాడల్ స్కూల్ డైరెక్టర్ గారికి పుల్కల్ మాడల్ స్కూల్లో జరుగుతున్న మత ప్రచారం గురించి, ఇక్కడ ఈ జరుగుతున్న హిందూ వ్యతిరేక విషయాల గురించి మేము కాంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అయినా ఈ జిల్లా సంబంధించిన డిఓ గారు కూడా ఒక క్రిస్టియన్ కాబట్టి దాన్ని నెల నెల వరకు పెండింగ్ పెట్టిండు, మేము యాక్షన్ తీసుకుంటాం అని చెప్పి చెప్పడం జరిగింది, దాన్ని పట్టించుకోలేడు. సెకండ్ టైం కూడా మేము స్టేట్కి సంబంధించిన డైరెక్టర్ గారికి పోయి ఆఫీస్కి వెళ్ళి రావడం జరిగింది. ఆ తర్వాత విచారణ కంప్లీట్ చేయడం జరిగింది. ఇవాళ విచారణ కంప్లీట్ వచ్చింది, పిల్లలకు టీచర్లకు మళ్ళీ మాతో కూడా మాట్లాడడం జరిగింది. మాకేమనిపిస్తుంది అంటే ఈ విచారణ కమిటీ ఏదో డిఓ గారి చేతిలో ఉన్నట్టు, వారేదో పై అధికారుల పోస్ట్ ఉంది కాబట్టి ఏదో పంపించినట్టు అనిపిస్తుంది. ఈ విచారణ కమిటీతో న్యాయం జరుగుతుందని మాకు అనిపించలేదు. ఏ అధికారులు వచ్చినా విచారణ కమిటీ సరైన రిపోర్ట్ ఇవ్వాలి, నిజం నిజంగా చెప్పాలి, నిజం నిజంగా రాయాలి. డిఓ గారు ఏదో ఈ మాడల్ స్కూళ్లకు డిఓ గారికి ఏం సంబంధం మాకు తెలియదు. సేమ్ ఒకటే మతానికి సంబంధించిన వ్యక్తులు అనుకోని డిఓ గారు దీన్ని కాపాడుకుంటా ఇన్ని రోజుల వరకు కూడా ఇంకా విచారణ కాకుండా కాపాడడం జరిగింది. అంటే పిల్లలకు కొద్దిమంది పిల్లలకి కూడా భయపడడం జరిగింది, పిల్లలు చెప్పడానికి కూడా వెనుక వెళ్తున్నారు, ఫస్ట్ నుండి ఆలోచన పిల్లలు లేకుండా పోయింది కాబట్టి జరిగే విచారణ కరెక్ట్ జరగాలి, పై అధికారులు కూడా కరెక్ట్ చర్యలు తీసుకోవాలి, విద్యార్థులకు న్యాయం చేయాలని మేము కోరుతున్నాం. విద్యార్థులకు న్యాయం జరిగే వరకు మేము మురుకము, తర్వాత మేము పోరాటం కూడా చేస్తామని చెప్పి హెచ్చరికేస్తున్నాం. అవసరం అంటే ఈ విషయం పైన కోర్టుకు వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉన్నాం, అధికారులు ఆలోచించండి, కరెక్ట్ విచారణ జరగండి, కరెక్ట్ న్యాయం చేయండి విద్యార్థులకు అందరికి, లేకపోతే కోర్టు కూడా వెళ్తామని చెప్పి మేము హెచ్చరికేస్తున్నాం. అందరికి జయ శ్రీరామ్.